ఇతని పేరు పిచ్చగుంట్ల పైడి తల్లి. ఇతనికి బాపు బొమ్మలన్నా సినారే కవితలన్నా బాగా ఇష్టం. వాళ్ళిద్దరి పేర్లు కలిపి కలం పేరుగా బాపురే అని పెట్టుకున్నాడు. ఇతని హాబీలు వర్షంలో కాఫీ తాగడం, వెన్నెల్లో కవితలు రాయడం, ఇతని వీక్నెస్ చాడీలు చెప్పడం. వీడి దెబ్బకి ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఆఖరికి విడాకులు కూడా తీసుకోకుండా వీడి పిల్లం పారిపోయింది. టోటల్ గా వీడికి బుర్ర తక్కువ. తెలుగు గాలి, తెలుగు మట్టి, తెలుగు మట్టి వాసన, పగిలిపోద్దే మళ్ళా కనపడ్డావా, తెలుగు బూతులు. అమ్మా తెలుగు బిడ్డ, కుచల కుమారి తెలుగు సంప్రదాయం నేర్చుకుంది గాని రామ్మా. డాడ్, డోంట్ కాల్ మీ కుచల కుమారి. హౌ మెనీ టైమ్స్ హావ్ టు టెల్ యూ? కాల్ మీ కుకు. ఓహో, దాన్ని మార్చడానికి నమ్మ ఇక్కడ తీసుకొచ్చాను. డాడీ, ఈసారి కర్రీ చెల్లకపోతున్నా. ఐ వాంట్ మై షార్ట్స్ రైట్ నౌ. అమ్మో, నీకు తెలియదే, ఈ ఇంట్లో పంతాలకు పోయి పనికి మళ్ళిన పెళ్లి కాని ముగ్గురు ఆంబూతులు ఉన్నారమ్మా. వాళ్ళు నిన్ను చూస్తే ఏం చేస్తారు? యు మీన్ బిల్స్ డాడ్? యు మీన్ బిల్స్ డాడ్ కాదే, నీ తప్పద ఏదో ఒకటి. రే గుణ. నాయనా, పెండ్లి పత్రికలు మన కౌరవపురంలో గడప గడపకు వెళ్ళి వండి. అట్లనే నాయనా. బావా, ఏందిరా బామ్మర్ది, ఇంత ఆలస్యంగా వచ్చినావు. మొదటి శుభలేఖ నేనే తీసుకున్నా. పెళ్లి గ్రాండ్ సక్సెస్. ఈసారి బుక్ రాస్తున్నావురా? మిణుకు మిణుకుమంటున్న తెలుగుని తెర మీదకి తెచ్చేందుకు తెలుగు చినుకులు అనే పుస్తకం రాస్తున్నా. వీడు వీడి తెలుగు పిచ్చి. ఇంతకీ నీ కూతురు ఎక్కడ? అమ్మా కుచల కుమారి, బావగారు పిలుస్తున్నారా. అంటే చీరం చేసావే? పీకేసా డాడ్? ఇట్స్ టు హాట్. పీకేసా అనకూడదే, విప్పేసా. బట్టలదే ఉందిలే బామ్మర్ది, అమ్మాయి లక్షణంగా ఉంది. మా పెద్దోడు గుణాతో మూడో వాడి పెళ్లిలో మీ అమ్మాయికి మూడు మూడు వేయించారు. నాకిచ్చి చేయించినైనా దా బావా, నీకు దండం పెడతాను. నువ్వు మనసు మార్చుకోవద్దు బావా. దీనికి ఒకసారి ముహూర్తం పెట్టే టైంకి ఒకడు మూర్చి వచ్చి చచ్చిపోయాడు. తాంబూలాలు మార్చుకునే టైంకి ఇంకొకటి తలపగిలి చచ్చిపోయాడు. నా మాటని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయి బావా. నీ పుణ్యం ఉంటుంది బాబా, నీకు దండం పెడతాను. వీళ్ళిద్దరిలో ఎవరైనా పర్వాలేదు. ఏరీళ్ళు బాపురేనా మజాక? ఆహా, ఏమా తెలుగు విగ్రహము చేపల వెంకట్? ఎవరా మహానుభావుడు? మీ మీనలో నని గండం నుంచి తప్పించడానికి వచ్చిన గ్రహరాజు, ఉపగ్రహరాజు. తస్మాత్ జాగ్రత్త. అయ్యా నమస్కారం, నా పేరు బాపురే, తమరి పేరు గ్రహరాజు గారని విన్నాను. గ్రహరాజు గారంటే ఏ ఏ గ్రహాలను శాసించగలరు, ఏ ఏ పురాణాలను పఠించారు, ఏ ఏ వేదాలను అధ్యయనం చేశారు, ఏం చదివారో చెప్పండి. శాస్త్రాలు చదువు మీకు అవసరం కాదు. అవును చూడండి బాపురి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. కొందరు సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఎంబీఎస్ అవుతారు, అడ్మినిస్ట్రేటర్లు అవుతారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కొందరు థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, సెకండ్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది గుడ్డాలు అవుతారు, డకైట్లు అవుతారు, థర్డ్ సెకండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. చదువు సంచా ఏమీ లేని కొందరు స్వామీజీలు అవుతారు, పైన చెప్పిన వాళ్ళందరూ స్వామీజీల కళ్ళ మీద పడతారు. ఏమి జ్ఞానం, మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోదు. ఎందుకైనా మంచిది, మనోడందరినీ వీడితో జాగ్రత్తగా ఉండమని చెప్పు. నైస్ చికెన్ పీస్, సెక్సీ లెగ్. వావ్, తెలుగు పప్పు, తెలుగు వంకాయ, తెలుగు పులిహార, తెలుగు గోంగూర.